హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈరోజు డేట్ వచ్చేసి 20th February 2024. టైం వచ్చేసి 8:45 PM అవుతుంది. పర్టికులర్గా డేట్ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, జస్ట్ ఒక 2 to 3 డేస్ ముందే వాట్సాప్లో అందరికీ నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబోతున్న కొత్త మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 రెండు పార్ట్స్ లాగా ఇప్పటికీ అందరికీ రీచ్ అయి ఉంటాయి. పిల్లలు కూడా కొంతమంది జిరాక్స్లు తీసుకొని ఫాలో కావడం మొదలుపెట్టారు. సో దాన్ని మనం సిబిఎస్ఈ సిలబస్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఈ ప్రజెంట్ ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలు ఫేస్ చేస్తున్న సిలబస్కి, నెక్స్ట్ ఇయర్ ఫేస్ చేయబోతున్న సిలబస్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏదైనా టాపిక్స్ ఎక్స్క్లూడ్ చేయడం కానీ ఇంక్లూడ్ చేయడం కానీ జరిగిందా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో నాకు తెలిసినవి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సిబిఎస్ఈ గురించి చెప్పడానికి మీకేం తెలిసినవి డౌట్ రావచ్చు. నేను గవర్నమెంట్ సర్వీస్లోకి రావడానికి ముందు ఒక 8 ఇయర్స్ పాటు ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేశాను. అలాగే సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి సంబంధించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. సో అక్కడ క్వశ్చన్ పేపర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేసినప్పుడు ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతారన్నది సో నేను కూడా అటెండ్ అయ్యి నేర్చుకోవడం జరిగింది. సో అలా నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దానివల్ల నెక్స్ట్ ఇయర్ కొత్త టెక్స్ట్ బుక్ 10th క్లాస్కి ఫేస్ చేస్తున్నప్పుడు కాస్త అందరికీ ఉపయోగపడుతుందన్నది నా ఒపీనియన్. సో నౌ కమింగ్ టు ది స్ట్రైట్ అవే ది ఫస్ట్ పాయింట్, మనం ఈ సంవత్సరం 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతున్న టెక్స్ట్ బుక్ ఇది. ఈ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వచ్చే పిల్లలు అంటే ఇప్పుడు ప్రజెంట్ 9th క్లాస్లో ఉండి ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఈ రెండు టెక్స్ట్ బుక్స్ నెక్స్ట్ ఇయర్ ఫాలో కాబోతున్నారు. ఈ పాటికి కొన్ని స్కూల్స్లో 10th క్లాస్ సిలబస్ స్టార్ట్ చేస్తుంటారు. నేను కూడా ఒక 2 చాప్టర్స్ చేయడం జరిగింది. సో ఈ రెండు టెక్స్ట్ బుక్స్ పార్ట్ 1 పార్ట్ 2 లేదా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 లాగా కన్సిడర్ చేయబోతున్నాం. ఈ రెండు టెక్స్ట్ బుక్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ టోటల్గా సిబిఎస్ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయిన దీని నుంచి డంప్ తీసుకోవడం జరిగింది. సో అసలు ఈ టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్కి మనం ఇప్పుడు 10th క్లాస్కి ఫాలో అవుతున్న ఈ టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్కి ఏదైనా తేడా ఉందా, ఏదైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా, ఏదైనా చేంజెస్ జరిగాయా, ఇవన్నీ మనం నీట్గా డిస్కస్ చేద్దాం. సో మనకందరికీ తెలిసిందే ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకి టోటల్గా 14 టాపిక్స్ ఉన్నాయి. రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామిల్స్తో మొదలు పెడితే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ వరకు టోటల్ 14 టాపిక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని చాలా ఈజీ టాపిక్స్ లాగా పిల్లలందరికీ ఇంపార్టెంట్ అని కన్సిడర్ చేస్తూ చెప్తూ ఉంటాం. ఇంపార్టెంట్ కానీ కొన్ని టఫ్గా ఉండే టాపిక్స్ కొంతమంది పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం, ఎక్సెట్రా ఎక్సెట్రా పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మరి ఈ రెండు టెక్స్ట్ బుక్స్లో ఉండే టాపిక్స్ సేమ్ ఇవే ఉన్నాయా అంటే, మీరు ఒక్కసారి లిస్ట్ చూస్తే ఇక్కడ కూడా రియల్ నెంబర్స్తోనే స్టార్ట్ అవుతుంది. వెరీ నెక్స్ట్ టాపిక్ అంటే సెకండ్ టాపికే డైరెక్ట్గా పాలినామియల్స్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్గా ఉండే సిలబస్లో మనకి పాలినామియల్స్ అనేది 3rd చాప్టర్ లాగా ఉంది. అంటే ఈ రెండిటికి మధ్యలో సెట్స్ అనే టాపిక్, ఇది చాలా ఈజీ టాపిక్ లాగా అందరికీ మనం టీచ్ చేస్తూ ఉంటాం. చాలామంది 99% ఆఫ్ పిల్లలు దీన్ని కంఫర్టబుల్గా ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ టాపిక్ నెక్స్ట్ ఇయర్ ఉండడం లేదు, సెట్స్ అనే టాపిక్ పూర్తిగా రిమూవ్ చేశారు. అలాగే ఇక్కడ 14 టాపిక్స్ ఉన్నాయి, మరి ఇక్కడ కూడా 14 టాపిక్స్ ఉన్నాయి, సెట్స్ అనే టాపిక్ రిమూవ్ చేశారని మీకు డౌట్ రావచ్చు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే ఒక కొత్త చాప్టర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది యాజ్ ఎ చాప్టర్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఈ 10th క్లాస్ ప్రజెంట్ సిలబస్లో సర్కిల్స్ చాప్టర్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు సర్కిల్స్ అనే చాప్టర్ ఏదైతే ఉందో దాంట్లో చివరి ఎక్సర్సైజ్లో మనకి షేడెడ్ రీజన్స్ మీద ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని యాజ్ ఎ సపరేట్ చాప్టర్ లాగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది సిబిఎస్ఈ నుంచి యాస్టీస్గా తీసుకున్న టాపిక్ ఇది. సో టోటల్గా మీరు చూస్తే ఇక్కడ సెట్స్ అనే టాపిక్ తీసేసి ఒక టాపిక్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ 14 టాపిక్సే వచ్చాయి, ఇక్కడ 14 టాపిక్సే వచ్చాయి. దీంట్లో మొదటి 7 టాపిక్స్ని సెమిస్టర్ 1 గాను, తర్వాత 7 టాపిక్స్ని సెమిస్టర్ 2 గాను కన్సిడర్ చేస్తారు. అండ్ చాప్టర్ వైజ్ మనకి టోటల్గా 14 చాప్టర్సే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇండివిజువల్ చాప్టర్ వైజ్, రియల్ నెంబర్ చాప్టర్ తీసుకుంటే, అంటే ఇక్కడ ఉండే రియల్ నెంబర్ చాప్టర్ తీసుకుంటే దీంట్లో అండ్ కొత్త దాంట్లో ఉండే రియల్ నెంబర్ చాప్టర్లో ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ పాత దాంట్లో మనకి లాగరిథమ్స్ అని ఒక సపరేట్ టాపిక్ ఉంది. ఎక్కువ మంది పిల్లలు ఇబ్బంది పడే విషయం కూడా ఇది. ఈ లాగరిథమ్స్ అనే టాపిక్ ఈ కొత్త టెక్స్ట్ బుక్లో ఉండబోవట్లేదు. సో కేవలం మనకి ఇనీషియల్గా హెచ్సిఎఫ్, ఎల్సిఎంతో మొదలుపెట్టి √2 ఇర్రేషనల్ అలాగే డెసిమల్ కన్వర్షన్స్ ఇక్కడ వరకైతే ఉన్నాయో అక్కడ వరకు మాత్రమే ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్లో రియల్ నెంబర్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. లాగరిథమ్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది కొత్త టెక్స్ట్ బుక్లో. ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి.
అలాగే ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో పాలినామియల్స్ సెట్స్ అనే టాపిక్ లేదు కాబట్టి పాలినామియల్స్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్రాఫ్తో సహా ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం. దీంట్లో మనకి డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనే టాపిక్ యాజ్ ఎక్సర్సైజ్గా ఇవ్వడం జరిగింది. బట్ ఆ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ చాలా రేర్గా మాత్రమే కొంతమంది పిల్లలు మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. ఎగ్జామినేషన్ టైంలో కూడా అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఉండే టాపిక్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ సిబిఎస్ఈ బుక్లో లేదా నెక్స్ట్ ఇయర్ ఫాలో అవబోతున్న టెక్స్ట్ బుక్లో పాలినామియల్స్లో డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనే కాన్సెప్టే లేదా టాపిక్కే తీసేయడం జరిగింది. కేవలం మనం ఆ జీరోస్ ఆ జీరోస్కి మధ్య రిలేషన్షిప్ కనుక్కోవడం వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. గ్రాఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో పాలినామియల్స్లో జరిగిన చేంజ్, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ తీసేయడము, అలాగే లీనియర్ ఈక్వేషన్స్ ఈ రెండు టెక్స్ట్ బుక్స్లో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే మనకి నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో దీంట్లో, ఇది దీంట్లో లిమిటెడ్గా మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. ఇకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అలాగే కొత్త టెక్స్ట్ బుక్లో నెక్స్ట్ ఇయర్ రాబోతున్న టెక్స్ట్ బుక్లో ఎలాంటి చేంజెస్ లేవు, యాస్టీస్గా అది అలాగే ఉంది. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్లో మేజర్ చేంజ్ జరిగింది. ఇక్కడ మనకి ప్రోగ్రెషన్స్ అని ఉంది, ఇక్కడ మొత్తం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. అంటే ఇక్కడ ప్రోగ్రెషన్లో మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి మూడు ఎక్సర్సైజెస్ ఉన్నాయి, త్రీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి టూ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, ఒక ఆప్షనల్ ఎక్సర్సైజ్. మొత్తం సిక్స్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. బట్ వెరాజ్ ఇక్కడ మాత్రం కేవలం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ఏవైతే టూ ఎక్సర్సైజెస్ ఇక్కడ చూస్తామో అవి కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. మిగిలినవన్నీ ఆస్టీస్గా అక్కడి నుంచి ఇక్కడికి డంప్ చేయడం జరిగింది. సిబిఎస్ఈ బుక్లో కూడా అవే ప్రాబ్లమ్స్ చూస్తారు. ఈ సంవత్సరం మనం ఫాలో అవుతున్న ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా అదే ప్రాబ్లమ్స్ చూస్తారు. పెద్దగా ఏమీ చేంజెస్ లేవు. ఎక్కడన్నా వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్లో చిన్న చిన్న నెంబర్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు కాక. సో ప్రోగ్రెషన్స్లో జీపీ అనేది లేదు. ఇకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్ ఏదైతే చాప్టర్ ఉందో మనకి ఇక్కడ చాప్టర్ నెంబర్ మారుతుంది. సో ఇది కొంచెం ముందుకు వచ్చింది ట్రయాంగిల్స్ అనే చాప్టర్. బట్ ట్రయాంగిల్ చాప్టర్లో మేజర్ చేంజ్ ఏంటి అంటే, మనకి బాగా తెలుసు ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో సిమిలారిటీస్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం అండ్ మోస్ట్ ఫేమస్ థీరం పైథాగరస్ థీరం, దీని మీద మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వెరాజ్ కమింగ్ టు న్యూ టెక్స్ట్ బుక్ మనకి సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంది, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఉంది. కానీ సర్ప్రైజింగ్లీ ఆశ్చర్యకరంగా మనకి పైథాగరస్ థీరం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. పైథాగరస్ థీరంకి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ బాగా గుర్తుపెట్టుకొని మనకి పిల్లలు ఎవరైతే వింటున్నారో ఈ వీడియో, పైథాగరస్ థీరం ఇక్కడ రిమూవ్ చేసినప్పటికీ ట్రిగనామెట్రీలో పైథాగరస్ థీరం లేకుండా మనం ప్రాబ్లమ్స్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా అది లేకపోయినా సిలబస్లో మనం ఖచ్చితంగా కన్సిడర్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ట్రయాంగిల్స్, ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏదైతే ఉందో మేజర్ చేంజ్ జరిగింది అది. ఇకపోతే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మేజర్ చేంజ్ జరిగింది. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీలో ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో అందరికీ తెలుసు టోటల్గా సిక్స్ ఫార్ములాస్ ఉన్నాయి. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఇవి మూడు మేజర్ ఫార్ములాస్. ఇవి కాకుండా మిడ్ పాయింట్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, అలాగే స్లోప్ ఫార్ములా, ఇవి మొత్తం సిక్స్ ఉంటే ఈ చివరి మూడింటిని బిట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. వెరాస్ న్యూ సిలబస్లో కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా ఆస్టీస్గా ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. అలాగే సెక్షన్ ఫార్ములా కూడా ఆస్టీస్గా ఉంది. బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ఫార్ములా మొత్తం రిమూవ్ చేశారు. ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించి ఎలాంటి ఫార్ములా కానీ ఎక్సర్సైజ్ కానీ లేదు. బట్ సెక్షన్ ఫార్ములా కాస్త మాడిఫై చేస్తూ వచ్చే మిడ్ పాయింట్ ఫార్ములా, అలాగే సెంట్రాయిడ్ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా కోఆర్డినేట్ జామెట్రీలో మేజర్గా డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మైనర్గా మిడ్ పాయింట్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఫార్ములా, ఇవి నాలుగు మాత్రమే కోఆర్డినేట్ జామెట్రీలో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఫస్ట్ సెమిస్టర్లో మనకి కవర్ అయ్యే చాప్టర్స్. ఇకపోతే సెకండ్ సెమిస్టర్ రిమైనింగ్ సెవెన్ చాప్టర్స్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ ఉంటాయి. బట్ ఒకే ఒక టాపిక్ ఎక్స్ట్రా వస్తుంది, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అని. ఫస్ట్ చాప్టరే మనకి సెకండ్ సెమిస్టర్లో ట్రిగనామెట్రీ ఉంది. ట్రిగనామెట్రీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆస్టీస్గా అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఇన్ ట్రిగనామెట్రీ. బట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ చాప్టర్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకి టోటల్గా టూ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. దగ్గర ఒక 20 to 23 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ కలుపుకుంటే అరౌండ్ 25 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. వెరాజ్ ఇక్కడ మాత్రం సింగిల్ ఎక్సర్సైజ్లోనే టోటల్గా 16 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్తో కలుపుకుంటే అరౌండ్ ఒక 20 ప్రాబ్లమ్స్ రావచ్చు. మేజర్గా చేంజెస్ ఏముండకపోవచ్చు, ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే అటు ఇటు చేంజ్ అవుతాయి. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో
టూ ఎక్సర్సైజ్ కాకుండా అన్నీ కలిపి సింగిల్ ఎక్సర్సైజ్లోగా ఇవ్వడం జరిగింది. ఇది మీరు నోటీస్ చేయాలి. ఇకపోతే మేజర్గా ఎక్కువగా డిఫికల్టీ లెవెల్ పెరిగిన టాపిక్ లేదా చాప్టర్ ఏదైతే ఉందనుకుంటే మనకి ఇక్కడ ఉండే మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని పిలుస్తారు, ఎలా పిలిచినా ఒకటే. ఇక్కడ కంటే అంటే ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్సురేషన్ టాపిక్ చేయడానికి మనకు అందరికీ తెలిసింది 9th క్లాస్లో మనకి దగ్గర దగ్గర 18 ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ నేర్చుకొని వాటిని బేస్ చేసుకొని కాస్త డిఫికల్టీ లెవెల్ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చూసాం. దానికంటే కాస్త హై స్టాండర్డ్ ఉండే ప్రాబ్లమ్స్ కొత్త టెక్స్ట్ బుక్లో మీరు చూడబోతున్నారు. దీంతో కంపేర్ చేస్తే కాస్త స్టాండర్డ్ పెంచిన ప్రాబ్లమ్స్ చాలా చూస్తారు మీరు. సో మేజర్గా కాస్త డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంది పాత టెక్స్ట్ బుక్ కంటే, కొత్త టెక్స్ట్ బుక్ అని అనిపించే చాప్టర్ ఏదైనా ఉంది అనుకుంటే అది మీకు ఖచ్చితంగా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అవుతుంది. అది మీరు నోటీస్ చేయాల్సిన విషయం. ఇకపోతే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే టాపిక్ అసలు మనకి ఇక్కడ లేదు. సర్కిల్స్ చాప్టర్లో యాజ్ ఏ వన్ ఎక్సర్సైజ్ లాగా ఇవ్వడం జరిగింది. అది తీసుకొచ్చి మనకి ఇక్కడ సపరేట్ చాప్టర్ లాగా ఇచ్చారు. దాదాపు 2 to 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా మీరు కొంచెం హై స్టాండర్డ్ లాగా ఫీల్ అవుతారు. సో ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం. ఇకపోతే సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు సర్కిల్స్ అని ఇక్కడ వింటాం. ఇక్కడ డైరెక్ట్గా సర్కిల్స్ అని వింటాం. సో వినడానికి మీకు ఒకే రకంగా కనపడుతుందా? కంటెంట్ కూడా చాలా సేమ్ ఉంటుంది. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో చివరి ఎక్సర్సైజ్ కాకుండా మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాదాపు అవే ప్రాబ్లమ్స్, అవే నెంబర్స్తో మీరు కొత్త టెక్స్ట్ బుక్లో కూడా చూస్తారు. ఇకపోతే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో ఎలాంటి చేంజెస్ లేకుండా యాస్టీస్గా అవే కాన్సెప్ట్స్, అవే నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కాస్త అటు ఇటుగా చేంజ్ చేయండొచ్చు. సో ఓవరాల్గా మీకు ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలు ఫాలో అవుతున్న ఓల్డ్ టెక్స్ట్ బుక్, అలాగే నెక్స్ట్ ఇయర్ ఫాలో కాబోతున్న 2 సెమిస్టర్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఉండే మేజర్ చేంజెస్ ఇవి. ఓవరాల్గా మాట్లాడితే ఒక 20% చేంజ్, ఒక 10% డిఫికల్టీ లెవెల్ హై లెవెల్ పెరిగిందని మాత్రమే నేను ఫీల్ అవుతున్న విషయం ఇది. అంటే లైక్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ఈ 2 టాపిక్స్లో మాత్రమే డిఫికల్టీ లెవెల్ కాస్త పెంచాడు. మిగిలినవన్నీ పాత టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉన్నాయో అవే ఉంచి కొన్ని టాపిక్స్ రిమూవ్ చేశారు కాబట్టి సో అది ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయని కూడా కొంతమంది అడగచ్చు. సో యాస్టీస్గా సేమ్ ఈ సంవత్సరం పేపర్ ఎలా ఉంటుందో అదే ఉంటుంది, అదే స్టాండర్డ్లో ఉంటుందని చెప్పలేము. కానీ ఖచ్చితంగా కాస్త హై లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఫస్ట్ మీరైతే ఈ 14 చాప్టర్స్లో మనకి ఇక్కడ సెట్స్ లేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ ఎక్స్ట్రాగా యాడ్ కావడం వల్ల ఇక్కడ 14 చాప్టర్స్, ఇక్కడ 14 చాప్టర్స్ వచ్చాయి. సో ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాల్సిన విషయం. ఇకపోతే సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ టైంలో అసలు క్వశ్చన్స్ ఎలా ఇస్తారో అన్నది మీరు చాలామందికి పెద్ద ఉండే పెద్ద $1 million కోసం సిబిఎస్ఈ పేపర్ చాలా కష్టం ఇలా అనుకుంటారు. కానీ అఫ్కోర్స్ మీరు అర్థం చేసుకోలేకపోతే లేదంటే ఒక ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఎంతసేపు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తాము అని అంటే మాత్రం ఖచ్చితంగా సిబిఎస్ఈ పేపర్స్ ఏవైనా వస్తే దానికి ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టేట్ సిలబస్లో మనం ఇప్పటివరకు ఫాలో అవుతున్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ అదే కాన్సెప్ట్ మీద సిబిఎస్ఈలో కనుక క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి వెరీ ఫస్ట్ టాపిక్ రియల్ నంబర్స్ టాపిక్ ఉంది. ఈ రియల్ నంబర్స్ టాపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మార్క్ బిట్ రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 144 అన్నారనుకోండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎనీ కాంపోజిట్ నెంబర్ అనేది మనకి రియల్ నంబర్స్ చాప్టర్లో 2nd ఎక్సర్సైజ్లో చూస్తారు. సో 9th క్లాస్ పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ 9th క్లాస్లో ఉండే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 144 ఇక్కడ తీసుకొని 144 పక్కకు తీసుకొని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం. సో 2తో చేస్తే 72, మళ్ళీ 2తో చేస్తే 36, మళ్ళీ 2తో చేస్తే 18, మళ్ళీ 2తో చేస్తే 9 వస్తుంది, మళ్ళీ 3తో చేస్తే 3, మళ్ళీ 3తో చేస్తే 1. సో మీరు చూస్తే 144ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తాం ఎట్లా? దీన్ని మనం రాయాల్సి వచ్చేటప్పుడు 2 పవర్ 4 × 3 పవర్ 2 అని రాస్తాం. సచ్ సింపుల్ వన్. 144ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి అంటే చాలా సింపుల్గా ఇట్లా తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని మనం 1 మార్క్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద ఇదే క్వశ్చన్ ఒకవేళ సిబిఎస్ఈ స్టాండర్డ్లో కనుక అడిగితే కాస్త మార్చి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ 144 కెన్ బి రిటన్ యాజ్ 2 పవర్ m × 3 పవర్ n, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ m ప్లస్ n? సో ఇదే క్వశ్చన్, అదే 144 ఉంది, 144ని 2 పవర్ m × 3 పవర్ n లాగా రాస్తే m ప్లస్ n వాల్యూ ఎంత? అంటే మీరు ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేషన్ చేశారో అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ కూడా చేయాలి. 144 రాసుకోవాలి, 144 పక్కకి తీసుకెళ్ళి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేయాలి,
సో 144 ఈక్వల్ టు 2 పవర్ m ఇంటూ 3 పవర్ n అన్నాడు కాబట్టి 144 యాక్చువల్గా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇస్తే ఏమొచ్చింది మనకి 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 2 వచ్చింది, అంటే m దగ్గర 4 వచ్చింది, n దగ్గర 2 వచ్చింది. సో m ప్లస్ n విచ్ ఈస్ నథింగ్ బట్ 4 ప్లస్ 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో మనం రెగ్యులర్ స్టేట్ సిలబస్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్ మీద మనకు ఫేస్ చేసే క్వశ్చన్స్ ఈ స్టాండర్డ్లో ఉంటే దీన్ని కాస్త లెవెల్ పెంచి ఇలా అడగడానికి అవకాశం ఉంది. సిబిఎస్ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో పెద్దగా చేంజ్ ఏముండదు. మనం క్వశ్చన్స్ ఫేస్ చేస్తున్నప్పుడే ప్రతిదీ రెగ్యులర్గా మనం ఫాలో అవుతున్న మెథడ్ కాకుండా ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు అడుగుతారు, కాస్త మార్చి అడిగే అవకాశం ఉంది కదని ఆలోచించడం మొదలు పెడితే డెఫినెట్గా ఇలాంటి ఐడియాస్ చాలా వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయడానికి కాన్ఫిడెన్స్ కూడా బాగా వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్, ఓల్డ్ టెక్స్ట్ బుక్కి న్యూ టెక్స్ట్ బుక్కి మధ్య కంపారిజన్, క్వశ్చన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అన్న విషయం నేను ఎప్పుడో ఒక 12 ఇయర్స్ బ్యాక్ సిబిఎస్ఈకి సంబంధించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి ఫాలో అయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పి చెప్పడం, సో దాని నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. హోప్ ఈ ఎంటైర్ వీడియోలో నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ సిలబస్కి సంబంధించిన కొత్త టెక్స్ట్ బుక్స్ ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఉండే కాన్సెప్ట్స్ ఏవేవి తీసేశారు, ఏవేవి యాడ్ చేశారు, అలాగే క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు అన్న ఐడియా మీకు కాస్త ఇచ్చారని అనుకుంటున్నాను. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎంటైర్ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ లెక్కల మాస్టారు హరగోపాల్.